సన్నరకాలు వేసి నష్టపోయిన రైతు ఎకరాకు 20,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పిసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు కోనారావుపేటలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం దిగిరాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం అడుగడుగునా ప్రజలను రైతులను మోసం చేస్తుందని రైతుల కన్నీరుతో ప్రభుత్వం పతనం కాక తప్పదని అన్నారు. సన్నరకాలు వేయకపోతే రైతు బంధుని ఇవ్వమని చెప్పినటువంటి భయం, రైతు ఆందోళన ఉన్నాడు. 1750 రూపాయలకు ప్రైవేట్లో అమ్ముకునేటువంటి పరిస్థితి, ఆ దుస్థితి ఈరోజు రైతుకు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. ఎకరాకు నష్టపోయినటువంటి రోగాలతోటి సన్నరకాలు వేస్తే వరి ధాన్యం కళ్ళాల్లోనే కాల్చుకున్నటువంటి వారిని గుర్తించి ఎకరాకు 20,000 రూపాయలు నష్టపరి ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం దిగిరాపోతే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఆయా మండల కాంగ్రెస్ నాయకత్వంతో కూడా నిరసన కార్యక్రమాలని చేపడతామని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ సమావేశం జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతుల పక్షాన రైతులకు న్యాయమైన ధర 2500 సన్నరకాలకు 2500 చెల్లించాలనే దాని మీద ఎల్లుండి సోమవారం నాడు ఎంఆర్ఓ గారికి వినతిపత్రము ఇవ్వడానికి కొరకై మన మండలంలోని రైతులు ముఖ్యంగా ఈ తాళని పెళ్ళని నష్టం రైతుకు నష్టం లేకుండా తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి రైతులకు తెలియజేసేదేనంగా ఎల్లుండి సోమవారం నాడు ఎంఆర్ఓ గారికి ధరల నిమిత్తం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చేది ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులు కోనరావుపేట మండలానికి తరలి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పిలుపునిస్తున్నాము.